హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్. దిస్ ఇస్ రాజ్. ఈరోజు వీడియోలో ఏంటంటే, రాజువోలికి సంపత్ నగరానికి మధ్యలో శ్రీ కన్వెన్షన్ ఉంటుందండి. ప్రస్తుతానికి మనం అక్కడే ఉన్నాం. శ్రీ కన్వెన్షన్లో అరోమా రెస్టారెంట్ ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందో మీకు చూపించవచ్చు అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా ఛానల్ని ఏమైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ అరోమా రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్ పక్కనే అరోమా రెస్టారెంట్ ఉంటుంది. ఏ విధంగా ఉంటుందో చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం అరోమా రెస్టారెంట్కి వచ్చేసాం. లిఫ్ట్ పక్కనే అరోమా రెస్టారెంట్ ఉంటుంది. ఈ అరోమా రెస్టారెంట్లో గ్లాస్ వాల్స్ ఉన్నాయండి. ఆ గ్లాస్ వాల్ మీద రాజమండ్రి బ్రిడ్జ్, అలాగే పోలవరం, పాపికొండలు ఇవన్నీ కూడా డిజైన్గా వేయించారండి ఆ గ్లాస్ వాల్స్కి. అలాగే ఈ అరోమా రెస్టారెంట్లో మనం చిన్న చిన్న అకేషన్స్, అంటే బర్త్డే పార్టీస్ కానీ ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న అకేషన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఒక హాల్ను కూడా వీళ్ళు ఏర్పాటు చేశారండి. మేము ఈ వీడియో షూట్ చేసిన రోజున ఎవరిదో 30th బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. అలాగే బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు డిన్నర్ కానీ లేదా లంచ్ కానీ చేసుకోవడానికి వీలుగా వీళ్ళు ఆ హాల్లోనే డైనింగ్ టేబుల్స్ అనేవి అరేంజ్ చేశారండి. ఇది రెస్టారెంట్ కాబట్టి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఆర్డర్ చేసుకుని ఈ అకేషన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇందాక మీకు చెప్పాను కదండి, వాల్స్ మీద పోలవరం, అలాగే పాపికొండలు, రాజమండ్రి బ్రిడ్జ్ ఇవన్నీ కూడా డిజైన్గా వేశారని. అవైతే చాలా బాగున్నాయండి. అలాగే ఇక్కడ అరోమా రెస్టారెంట్లో మెనూ కార్డ్ కూడా మీకు చూపిస్తున్నాను. దీంట్లో అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి. నార్మల్ రెస్టారెంట్లో అంటే మిగిలిన రెస్టారెంట్లో ఎలా అయితే కాస్ట్ ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. అలాగే ఈ రెస్టారెంట్లో వాడే ఐటమ్స్ ఉంటాయి కదండి, అంటే సాల్ట్ కానీ లేదంటే చాట్ మసాలా కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ వుడ్ ఐటమ్స్ వాడారు. అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాను. రెస్టారెంట్కి వెళ్ళినా నార్మల్గా బిర్యానీ లేకపోతే ఫ్రైడ్ రైస్ ఇలాంటివన్నీ ఆర్డర్ ఇస్తాం కదండి, ఈసారి అరోమా రెస్టారెంట్లో డిఫరెంట్గా ఏమన్నా ట్రై చేద్దామని చెప్పేసి బిర్యానీ ఆర్డర్ ఇవ్వలేదు కానీ పిల్లలిద్దరికి నూడిల్స్ ఆర్డర్ ఇచ్చామండి. తర్వాత మాకేమో పుల్కా విత్ మష్రూమ్ అండ్ కాజు కర్రీ ఆర్డర్ చేసుకున్నామండి. సరే
మీకు ఈ వీడియోలో రెండు దండలు కనిపిస్తున్నాయి కదండి. అక్కడ ఏంటంటే రీసెంట్గా మ్యారేజ్ అయిన కపుల్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నారండి. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో ఒకసారి మళ్ళీ దండలు మార్పించడానికి అక్కడ అలా అరేంజ్ చేసుకున్నారు. అలాగే ఈ రెస్టారెంట్లో ఇదివరకు పెళ్ళిళ్ళలో పెళ్లి భోజనాలకి అరిటాకులు వేసేవారు కదండి, అలాగే వీళ్ళు ప్లేట్ సైజులో అరిటాకు ఇలాగా నీట్గా రౌండ్ షేప్లో కట్ చేసి ప్రతి ప్లేట్కి పైన ఆరిటాక్ వేసి ఇలాగా అరేంజ్ చేసి ఇస్తున్నారండి. అదైతే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ డిఫరెంట్గా ఉంది, చెక్కతో చేసింది, గ్రీన్ చట్నీ, గ్రీన్ చిల్లీ, టమాటా సాస్, ఇది ఏదో కొత్త ఐటమ్ మళ్ళీ లేదు, చిల్లీ చిల్లీ ఇది వచ్చిన నేను ఇంటికి వెళ్ళి కొడుతుంది కదా, గట్టి కొడుతుంది గట్టి కొడుతుంది వాటర్ తాగేక మా నుంచి మళ్ళీ వాటర్ తాగే బాగున్నదా రెస్టారెంట్ నచ్చిందా? మా అబ్బాయికి రోబో ఈ రెస్టారెంట్ కంటే రోబో రెస్టారెంట్ బాగుంటుంది అంటే, ఎందుకంటే ఫ్రెండ్స్కి రోబోస్ అంటే ఇష్టం కదా, రోబోస్ తీసుకొచ్చి ఫుడ్ సర్వ్ చేస్తుంటే ఆ మజానే వేరు కదా. అరమో రెస్టారెంట్ ఫోటో ఏమి తీయలేదమ్మా, ఫోటోషూట్ తీయాలి. ఫ్రెండ్స్ వీటిని చూసారా డిఫరెంట్గా, ఈ షేప్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? వంకాయ షేపుల్లో ఉన్నాయి కదండి. అవును ఫ్రెండ్స్, వంకాయ వస్తుంది అంతలాగా అబ్జర్వ్ చేయలేదు, వంకాయలాగా ఉన్నాయి చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇవి ఓపెన్ చేయొచ్చు, రీట్లు ఏమున్నాయి చూడొచ్చు. చాట్ మసాలా, చాట్ మసాలా కరివేపాకు ఎలా చూపించాము? ఓకే, ఫ్లాష్ మసాలా ఫ్రెండ్స్. ఇది ఎలా క్లోజ్ ఎలా మనం వేసుకోకూడదు, ఇలా క్లోజ్ చేసుకుని ఈ పక్కన ఓడిసి ఇచ్చారు కదా, ఆ ఓడిసిలో జల్లుకుంటే చాట్ మసాలా పడుతుంది. నెక్స్ట్ ఈ వంకాయ ఏంటో చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇది కూడా చాట్ మసాలాలో ఇది ఒక రకం అండి, ఇది కూడా సేమ్ అంతే, క్లోజ్ చేసుకోవడమే. అలా క్లోజ్ చేసుకుని పక్కన హోల్స్ ఇచ్చారు కదా, ఈ హోల్స్ ద్వారా చల్లుకుంటే చాట్ మసాలా బయటకు వస్తుంది. లేదండి అంతే ఫ్రెండ్స్, మనం అరోమా రెస్టారెంట్ చూసేసాం. ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకైతే నేను నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.